రైతు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. దశలవారి పోరాటంలో భాగంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న రుణమాఫీ, నకిలీ నాసిరకం విత్తనాలు వంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి రిపోర్టర్ ఉదయరాజ్ అందిస్తారు. సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆందోళన బాటపట్టింది. ఇప్పటికే అటు తహసీల్దార్ కార్యాలయంలోనూ, ఇటు జిల్లా పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల కూడా పూర్తిగా వినతి పత్రాలు ఇస్తూ తక్షణమే త్వరితగతిన కూడా రైతుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడికక్కడ వినతి పత్రాలు ఇస్తూ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని ఆధ్వర్యంలో కూడా పూర్తిగా కార్యకర్తల మొత్తం కలిసి వచ్చి ఈరోజు కలెక్టరేట్ వింది పత్రం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఇది అంశానికి సంబంధించి అసలు రైతుల సమస్యలు ఏంటి, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఈ ఏరువాక సీజన్కి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఇటు పోడు భూములు, అదేవిధంగా ఎక్కువ అధిక శాతం పోడు భూములకు సమస్యలకు సంబంధించిన సమస్య ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎందుకో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని కొంత నిర్లక్ష్యాన్ని గురి చేసిన అన్న ఆలోచన ఇటు రైతు సంఘాలు కూడా పదే పదే దృష్టికి తీసుకొస్తున్నాయి. అసలు జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి మీ అభిప్రాయం చెప్పండి. ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లా ఇది. మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలప్పుడే వచ్చాడు ఇక్కడికి, తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఎన్నికలకు వచ్చినప్పుడు మరి 2018 ఎన్నికలప్పుడు కూడా రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తా 100,000 రూపాయలు అన్నారు. ఇంతవరకు కూడా రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా ఆ రోజు అనేక ఎన్నికల మీటింగుల్లో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు అందరికీ కూడా పోడు భూములకి స్వయంగా నేనే జిల్లాలో కూర్చుని అందరికీ కూడా పోడు భూములు అందరూ కూడా పట్టాలు ఇస్తా అన్నాడు. పట్టాలు ఇవ్వకపోగా ఉన్న పట్టాలను కూడా పీక్కుని అధికారులు బలవంతంగా వెళ్ళి పంటలను కూడా నాశనం చేసి వాళ్ళు మళ్ళీ లాక్కుంటున్నారు గిరిజనుల నుంచి. ఇది చాలా బాధాకరం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మా బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లకు కూడా మేము తిరిగి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి కష్టకాలంలో రైతులు ఉన్నారు, ఇవాళ వాళ్ళ రైతులను ఆదుకోవాలా, మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2018లో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన రుణమాఫీ చేయాలా, ఎవరైతే ధాన్యాన్ని ఇవాళ అమ్మారో దానికి ఇంతవరకు డబ్బు చెల్లించట్లా, దాన్ని కూడా ఇమీడియట్ చెల్లించమన్నాం, పాత బాకీల కింద జమేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిన్న రైతు బంధు కూడా బ్యాంకుల్లో జమేస్తే ఎవరు కూడా రైతులకు అందట్లా, అవి కూడా వడ్డీల కింద పాత బాకీల కింద జమేసుకుని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఏమంటే ఇటువంటి పనులు చేయకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి నకిలీ విత్తనాలు కూడా విపరీతంగా ఇవాళ అందుబాటులో ఉన్నాయి, వాటిని కూడా అరికట్టాలి. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాడి నుంచి ఆపాలి, ఇక్కడ జిల్లాలోకి రానికొని చేయాలని కలెక్టర్ గారు చెప్పాం. తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇటు యాసంగి సీజన్కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిధులు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఒకవైపు ధాన్యాన్ని కూడా మొత్తం మార్కెటింగ్ శాఖ అటు మార్కెటింగ్ యార్డ్లలో ఉంచినా కానీ ఇటు మిల్లర్లు అధికారులు కుంభకాయపడంతో రైతులు మళ్ళీ ప్రైవేట్ దళాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి ఇలాంటి సమస్యలు ఏవి మీ దృష్టికి వచ్చాయి? దాదాపు కిసాన్ మోర్చా ఆర్థంలో రాష్ట్ర వ్యాప్తం కూడా ధాన్యం కళ్ళాల్లో ఉండగానే చాలా వరకు తడిచిపోయినాయి. అలాంటి ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పి కిసాన్ మోర్చా ఆర్థంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మనకు పండిన పంటనంతా కూడా ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళకి నిధులు కూడా బ్యాంకు ద్వారా నిధులు ఇచ్చారు. ఆ నిధులు కూడా ఉపయోగించుకోలేకపోయిన చేత కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా కొన్న ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్రం కొనేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవటం వారి యొక్క నిర్లక్ష్యం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్న ఒడ్లు మొత్తం కూడా కేంద్రం తీసుకుంటుంది. చివరికి మిల్లులు ఆడిచ్చే ధాన్యాన్ని కూడా ఆ ధాన్యానికి అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే మిల్లులకి కమిషన్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. కొన్న ధాన్యానికి కమిషన్ ఏజెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మిల్లర్లు కూడా వారి ధాన్యానికి మిల్లు రైస్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ చేతగాని ప్రభుత్వం కొనలేక కేంద్రమే నెడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఇప్పటికైనా ధాన్యాన్ని మొత్తం ఉన్న ధాన్యాన్ని మొత్తం కొని రైతులు న్యాయం చేయాలని చెప్పి డబ్బులు కూడా ఇంతవరకు వారి అకౌంట్లో పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులందరికి కూడా మొన్న యాసంగి పంటకు ధాన్యాన్ని మొత్తం కూడా తక్షణం వేయాలని చెప్పి కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. సరే, మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగ సమస్యలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ బీజేపీ జిల్లాలో ఏ విధంగా ఉండకపోతుంది? దాదాపు 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను పరిపాలిస్తుంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి మన తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి ఒక్క పైసా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఇది చాలా అన్యాయం.
రైతాంగాన్ని చాలా చిన్న చూపు చూసినట్టు అయింది. అట్లాగే కొనుగోలు కేంద్రాల్లో కూడా చాలా అవినీతి జరిగింది. అది అధికారులకు మేము ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి నేను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా జిల్లా తరఫున నేను దరఖాస్తు చేయటం జరిగింది. 40 కేజీలు బస్తాకే 4 కేజీలు తారం, అంటే దాదాపు బస్తాకి 8 కేజీలు తారం, దాదాపు మన జిల్లాలోనే కొన్ని కోట్లాది రూపాయలు రైతులు నష్టపోయారు. తర్వాత తడిసిన ధాన్యాన్ని కూడా కొనలేదు, మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే సరైన షెల్టర్ లేదు, రైతుకి ధాన్యం తడవకుండా షెల్టర్లు లేవు. ఇది కూడా అన్యాయం, రైతులకి సదుపాయం కలిగించాలి, దేశానికి వెన్నుముక రైతు అని చెబుతూనే ఉంటాం. కానీ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా న్యాయం జరగట్లేదు రైతుకి. మొత్తం మీద చూసుకుంటే క్షేత్రస్థాయిలో రైతాంగం మాత్రం ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా కానీ క్షేత్రస్థాయిలో అన్నదాతలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పి కూడా అటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటు రైతు బంధు పేరిట వచ్చిన సొమ్మును కూడా ఇటు బ్యాంకర్లు కూడా సొమ్ము చేసుకుని పూర్తిగా వాళ్ళ అకౌంట్లోని సొమ్మును కూడా తీసేసుకుంటున్నారని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని కూడా ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు బీజేపీ నేతలు. కెమెరామెన్ ఆనంద్తో ఉదయరాజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.